ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. అది కెమెరా కాదు, మీరు తిప్పుకోలేదా? ఇంతకుముందు చాలా రకాల ఇంటర్వ్యూలు చెప్పినట్టు హుషారు సినిమా నాకు హర్ష కొనుగంటి ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు ఆయన డ్రై సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా నచ్చింది. అంటే ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిది అంటే ఆయన ఇవాళ జోక్ వేసినట్టు 3 వారాల తర్వాత మనకు అర్థమవుతుంది ఆయన జోక్ వేసిన. సో నాకు ఆ గుణం బాగా నచ్చి ఈయన చెప్పిన కథ చెప్పే పద్ధతి అవన్నీ బాగా నచ్చి నేను ఓకే అనుకున్నాను. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ షూటింగ్ చేసినాం. షూటింగ్ ప్రక్రియ కూడా బాగా ఆడుతూ పాడుతూ సాగిపోయింది అన్నమాట. డబ్బింగ్ అవన్నీ అయిపోయాక ఫైనల్ అవుట్పుట్ చూసి మంచిగా అనిపించింది, మంచి సినిమా చేసినాం. నా క్యారెక్టర్ వచ్చి ప్రధానంగా ఇప్పుడు ఈ సినిమాలో 4 యువతి యువకులు ఉంటారు అన్నమాట, వాళ్ళకి విరుద్ధంగా సెకండ్ హాఫ్లో ఇంట్రడ్యూస్ అయ్యే క్యారెక్టర్ ఉన్నది. నేను బేసికలీ ఒక ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొలువు చేయలేక ఫ్రస్ట్రేట్ అయ్యి జీవితంలో రకరకాల పరిణామాల ద్వారా నేను ఈ 4 కలిసి వీళ్ళ చేత ఒక బియర్ తయారు చేసే ప్రక్రియ పద్ధతి నేర్చుకొని ఆ బియర్ని ఎట్లా అమ్ముకోవాలి, ఆ బియర్ని తయారు చేసిన తర్వాత జరిగే పరిణామాల గురించి హుషారు సెకండ్ హాఫ్ అన్నమాట. లేదండి, యాక్చువల్లీ నేను పెద్ద మెసేజ్ అని అందిస్తలేదు, మెసేజ్ వీళ్ళు 4 అందిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్, ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఒక్కొక్క సిట్యువేషన్ని, ఒక్కొక్క సన్నివేశాన్ని ఎట్లా ఎదుర్కొంటారు. హుషారు అంటే బేసిక్లీ లైఫ్లో హుషారుగా ఉండాలి, సెలబ్రేషన్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్ అని అంటారు కదా. వీళ్ళు చనిపోయే కంటే ముందు మనం తిరిగి చూసుకుంటే మనం నెమరేసుకోవడానికి కేవలం మన జ్ఞాపకాలు తప్ప ఇంకేమి ఉండవు అన్న సందేశం ఒకటి ఈ సినిమాలుగా బాగా గట్టిగా వెల్లడించారన్నమాట. ప్రధానంగా కామెడీయే, కానీ అక్కడ కాస్తో ఒకసారికి చిన్న చిన్న ఎమోషన్లు, మిగతా ఎమోషన్లు కూడా కనిపిస్తాయి. అవునండి. మెజారిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఓన్లీ. సో ఒక రకంగా నేను చేసిన క్యారెక్టర్ కూడా పాపం వాళ్ళ జీవితాలకి ఒక రకమైన ట్రిబ్యూటే అనుకోవచ్చు. సో ఇది ఇంకో క్యారెక్టరైజేషన్, ఇంకో అంశం ఏంటి అంటే ఈయనకి సాఫ్ట్వేర్ పట్ల పెద్దగా అవగాహన లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వంటలు వండడం అన్నది ఈయనకి చాలా పెద్ద ఇంట్రెస్ట్ అనమాట, ఆయనకి మనసు నచ్చిన యాక్టివిటీ బాగా. సో ఆయన సినిమాలో వంటల్ని రకరకాలుగా వండి వీళ్ళకి ప్రదర్శిస్తూ కూడా ఉంటాడు అనమాట. మీరు సినిమా చూస్తే మీకు ఆబ్వియస్లీ అర్థమవుతుంది. పిచాక్ సాంగ్ రెస్పాన్స్, ఇది యాక్చువల్లీ నా జీవితంలో ఫస్ట్ సాంగ్, 1.3 మిలియన్ వ్యూస్ దాటి అది ట్రెండింగ్లో వెళ్ళింది కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ ఆ సినిమా నాకు త్వరలో పెళ్లి కాబోతుంది, ఫిబ్రవరి తర్వాత మార్చి ఎప్పుడు ఇంకా డేట్ అసలు ఖాళీగా లేదు కాబట్టి నా పెళ్లి పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి, ఏం బాబు మరి పాటలు ఏదో అంత విచిత్రంగా ఉంది, నీకు అంత ఓకేనా కింద మీద అంటే, లేదండి పర్వాలేదు బయట మాత్రం అదంతా సినిమాలోనే, బయట మాత్రం అంత గట్టిగానే ఉందని చెప్పారు. అంటే నేను అర్జున్ రెడ్డి తర్వాత చాలా సినిమాలు చేశాను, ప్రతి ఒక్క సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది. గీతా గోవిందం కానీ, భరత అనే నేను కానీ, చిలాసో కానీ, గ్యాంగ్స్టార్స్ కానీ, గ్యాంగ్స్టార్స్ అని వెబ్ సిరీస్ కూడా చేశాను నేను, అన్నిట్లో మంచి అప్రిసియేషన్ వచ్చింది. అన్నిట్లో గొప్పగా పెద్దగా స్క్రీన్ టైం లేకపోవడం అన్నది పక్కకు పెడితే ఈ సినిమాలో కాస్త ఎక్కువసేపు కనిపిస్తాను అంతే. లేదండి, నేను చాలా పుష్టిగా భోజనం చేసి, పుష్టిగా పడుకొని, పుష్టిగా లేచి, పుష్టిగా పని చేసుకుంటాను. నాకు అసలు ఎక్కడ కూడా అసంతృప్తి అనేది ఏం లేదు. అన్నాడు జీన్స్ బాగున్నాయండి, అందుకే జుట్టు గడ్డం బాగా పెరుగుతుంది. అంటే పోయినసారి నేను పెద్ద సినిమా చేశాను భరత్ అని నేను, సో అప్పుడు కొరటాల శివ గారిని కలిసినప్పుడు ఆయన ఈ లుక్ బాగుంది, ఇదే మెయింటైన్ చేయండి అని చెప్పారు. సో ఆ సినిమా చేస్తుండగా మిగతా సినిమాలన్నీ కూడా చేశాను, అన్నింటిలో ఇదే లుక్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కొత్తగా RRR సినిమా చేస్తున్నాను నేను, సో అందులో కూడా ఇలాంటిదే ఇంచుమించు దీని దగ్గరే లుక్ అడిగారనమాట. సో 2020 దాకా ఇదే లుక్ ఉంటుంది.
సో మిమ్మల్ని జీవితాంతం నేను పట్టి పీడించి ఇదే లుక్తోనే కనిపిస్తాను. లేపే లేదండి, అసలు క్షవరం చేసుకునే అవసరం లేదు. వారానికి 4-5 సార్లు తలస్నానం చేసుకోవాలి, అంతే షాంపూలు చేసుకోవాలి చక్కగా. దానికి రీజన్ ఇదే, బేసిక్ పెద్ద సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇలా ఇముడుకుపోయింది ఈ లుక్. నాకు యాక్చువల్లీ లుక్ వేరియేషన్ చేయాలని ఉంది, కానీ ఒకసారి నేను కమీడియన్గా కాకుండా ఇంకేమైనా వేరే సీరియస్ రోల్స్ కానీ ఇంకేమైనా క్యారెక్టర్ రోల్స్ ఏమైనా వస్తే అప్పుడు తప్పకుండా దానికి తగ్గట్టు నేను లుక్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పలేను సార్, నేను చెప్పలేను. నాకు కొంచెం చెప్పారు, ఆ మాత్రం కూడా నేను బయట వెల్లడించలేను. సో సార్ అది చూసే ప్రేక్షకులు చెప్పాలి కానీ నేను ఎలా చెప్తాను సార్? ఇప్పుడు నేను వండిన సాంబార్ నేనే సంకల్పూతి కూడా చాలా బాగుంది అని చెప్తే బాగుంటుంది కదా, మీరు దీన్ని చూడాలి కదా. కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది, సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరు ఇంత పెద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీరు కూర్చొని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, ఇంతకంటే ఇంకా దీనికంటే పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చే స్కోప్ ఏం లేదు. నాకు నాకు ఉన్న యాపిటైట్కి నాకు అన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంది, కానీ ప్రస్తుతానికి అయితే జనాలు నాకు ఏదైతే రాస్తున్నారో నేను అవి సహజంగా అనుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత నేను ఒకసారి ఇంక నేను ఈ పత్రిక నడపలేను అన్నప్పుడు నేను మిగతా స్టోరీలు మిగతా క్యారెక్టర్లు ఎంచుకుంటాను. అవునండి, అనుకోవచ్చు, కానీ నా సొంత ఒపీనియన్ ఏంటి అంటే నేను సరిగ్గా చేయలేదు అని నేను డైరెక్టర్ గారికి చెప్పాను, కో డైరెక్టర్ మిగతా వాళ్ళకి కూడా చెప్పాను. కానీ వాళ్ళు అన్నారు లేదు లేదు బాగుంది, నీ క్యారెక్టర్ నిజంగా బాగా పండుతుంది అది అని అన్నారు. కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్యారెక్టర్, నేను ఇంకా చాలా చేయాల్సింది అని అనిపించింది. కానీ దానివల్ల డెఫినెట్లీ మిగతా క్యారెక్టర్లు లేకపోతే వేరే రకాల వేషాలు వేయడానికి ఎవెన్యూస్ ఓపెన్ అయ్యాను. కామెడీ అని కాదు సార్, నేను మామూలుగా షూటింగ్ చేసేటప్పుడు నాకు రాసిచ్చిన డైలాగులు నేను ఒక టేక్ అయిన తర్వాత మానిటర్లు వెళ్ళి చూసుకుని అప్పుడే అనాలిసిస్ అక్కడే స్టార్ట్ అవుతుంది. సినిమా ఇంతవరకు వెయిట్ చేయని అవసరం లేదు. ఈ సినిమా చూసిన తర్వాత చూస్తారు తప్పకుండా జనాలు. కొన్ని సన్నివేశాలు అయితే చాలా భయంకరమైన హాస్యపూర్వక సన్నివేశాలు అన్నట్టు, వాటికైతే డెఫినెట్లీ సీట్లు గుద్దుకుంటారు జనాలు థియేటర్లో. కానీ మిగతా అంశాలు మరి అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది 14 నేనే చూడాలి. నా ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, నాకు జుట్టు చాలా తొందరగా పెరుగుతుంది. సో గడ్డం పెంచే రోల్స్ ఏమైనా ఉన్నాయి అంటే, గడ్డం కావాల్సిన రోల్స్ ఏమైనా ఉన్నాయంటే, ముందుగా నటనలో మీరే చెప్పాలి. మీరు మీరు అందరు ఇప్పటిదాకా నా సినిమాలు చూసారు కాబట్టి మీరు చెప్పండి నా ప్లస్ పాయింట్ సార్. సార్ మీరు ఏదో అంటున్నారు, ప్లస్ అంటే ఏమో సార్, అంటే నా గురించి నేను ఎప్పుడు ఇది ప్లస్సా మైనసా ఇది తేడా కొడుతుందా లేదా అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. మీరు చెప్పండి, మీరు చూ నేను ఫ్రాంక్ జెన్యున్గా అడుగుతున్నాను. నేను ఇప్పటిదాకా నేను ఓన్లీ రివ్యూలు చదివిన అందరూ కూడుతూనే ఉంటారు, కానీ మీరు క్రిటికల్గా ఎప్పుడన్నా మీకు ఏమైనా అనిపించింది అది బాగాలేదు, ఇది బాగుంది, ఇది ఎక్కువ చేయొచ్చు, ఇది తక్కువ చేయొచ్చు అని? అవునండి, తప్పకుండా మన ఇద్దరం కలిసి రాసుకుందాం క్యారెక్టర్. తప్పకుండా లేదండి, అంతకుముందు జయమునిశ్చయమురా అని శ్రీనివాస్ రెడ్డి గారితో చేశాను, అందులో రచనా సహకారం కూడా చేశాను. నేను
బేసిక్లీ అంతకుముందు సైన్మా అని తరుణ్ భాస్కర్ తీసిన షార్ట్ ఫిల్మ్ చేశాను ఫస్ట్ నా అరంగేట్రం అది. ఆ తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ చూసి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శివరాజ్ కనుమూరి గారు, ఆయన జయమనిశ్చయమరా తీస్తున్నారు అనమాట. ఆయన చూసి బాగుంది మీరు చేస్తారా, చిన్న పాత్ర ఉంది ఫ్రెండ్ క్యారెక్టర్, మధ్యలో ఏం చేయలేదు సార్ నేను. వై అంటే నేను అప్పుడు మీలాగే మెట్రో ఇండియా న్యూస్ పేపర్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు బండి వేసుకొని ప్రెస్ క్లబ్ నుంచి సెక్రటేరియట్ నుంచి ఆఫీస్కి వెళ్ళే లోపల టైం ఆర్పియచ్చు, సినిమా షూటింగ్కి ఓపిక ఉండేది కదా. అప్పట్లో గమనించుంటే అసలు నెక్స్ట్ సూపర్ స్టార్ అయ్యేవాడిని కానీ అసలు అర్జున్ రెడ్డి అనుకోకుండా అయింది. అర్జున్ రెడ్డి బేస్ నేను పాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను అర్జున్ రెడ్డి జరిగేటప్పుడు రాదర్ అర్జున్ రెడ్డి స్టార్ట్ అయ్యకంటే ముందు నేను మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో ఒకరోజు క్రిస్మస్ పార్టీకి వెళ్ళాను అనమాట. అదే రోజు రాత్రి బయలుదేరుతా ఉంటే అకస్మాత్తుగా అదే పక్క ఫ్లాట్ అర్జున్ రెడ్డి వాళ్ళ ఆఫీస్ అనమాట. సో నా కింద బేస్మెంట్లో సందీప్ మరి విజయ్ కూడా కనిపించారు. విజయ్ నాకు అప్పటికి పరిచయం ఎందుకంటే ఆయన పెళ్లి చూపుల సినిమా చేస్తున్నాడు. పెళ్లి చూపుల సినిమాకి నేను 3 పాటలు రాశాను. సో అక్కడ ఆ సినిమా ద్వారా ఆయనకు పరిచయం అయ్యాడు. ఆ రాత్రి కూడా కలిసినప్పుడు నేను విజయ్ సందీప్ మాట్లాడుకున్నాము. ఆయన గడ్డం చూసి నువ్వు గడ్డం తీస్తావా అంటే దేనికండి అంటే చిన్న పాత్ర ఉంది చేస్తావా అంటే తప్పకుండా సార్. రేపు ఆయన నెక్స్ట్ డే పిలిచాడు, పిలిచిన తర్వాత విన్నాను ఓకే సార్ చేస్తాను తప్పకుండా దానికి ఉంది. ఆ తర్వాత మొత్తం 1 ఫ్రైడే బేసిక్లీ నా జీవితం అంతా మొత్తం మార్చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కొన్ని కథలు రాసుకుంటున్నానండి, కొన్ని వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. లేదండి చేయలేదు, లేదండి ప్రస్తుతానికి అయితే. అంటే రైటర్గా మిగతా వాళ్ళకి కేటాయిద్దామని. లేదండి నాకు అన్ని డ్యాన్సులు ఫైట్లు నా వల్ల కాదు. మిఠాయి సినిమా నేను సందీప్ వాళ్ళ ఫ్రెండ్ ప్రశాంత్ అని, ఆయన బీహార్ అయినా ఆయన తెలుగు సినిమా తీస్తున్నాడు. ఆయన కథ చెప్పినప్పుడు బాగా నచ్చిందనమాట మాకు. సో నేను కథ విన్న తర్వాత నేను ప్రియదర్శి నాకు ఆల్మోస్ట్ 17 నుంచి ఫ్రెండ్ అనమాట. సో ఆయనకు ఫోన్ చేసి చెప్పాను కథ బాగుంది చేస్తావా అంటే, నేను వింటారా తప్పకుండా అని. ఆయన కూడా కథ విన్నారు. కథ విన్న తర్వాత దానికి సంగీతం మ్యూజిక్ వివేక్ సాగర్ గారు, ఆయనకు కూడా కథ నచ్చింది. సో మేము 3 టీమ్గా కలిసి చేసామన్నమాట. వీ రియలీ ఎంజాయిడ్ ది ఎఫర్ట్. కానీ నేను ఇంకా ఫైనల్ కట్ చూడలేదు సినిమా గురించి, సో నేను ఇంకా ఐ కాంట్ కమెంట్. బట్ షూటింగ్ ప్రక్రియ, షూటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం వీ డెఫినెట్లీ హ్యాడ్ అ బ్లాస్ట్ ఆఫ్ టైం. సో అండ్ అది రెగ్యులర్ తెలుగు సినిమాలాగా కాకుండా కొంచెం ఆఫ్ బీట్ సినిమాలాగా ఉంటుంది. లెట్ సీ హౌ ఇట్ షేప్స్ అప్. నేను ఇంకా మొత్తం ఫైనల్ కట్ చూడలేదు కాబట్టి నేను పెద్దగా కమెంట్ చేయలేను దాని గురించి. తమిళ్ సినిమా నేను రీసెంట్గా సందీప్ కిషన్ గారితో నిన్ను వీడని నీడని నేనే అన్న దాంట్లో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఒకటి చేశానండి. వెరీ వెరీ ఎంజాయబుల్. నాలో అలాంటి క్రూరుడు ఉన్నాడా, నేను అది బయటికి తీసుకురాగలనా అనే ఒక డౌట్ ఉండేది. కానీ సినిమా షూటింగ్ అయిన తర్వాత నాకు అర్థమైంది చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద ఫ్యూచర్ నేను లాట్ మోర్ విలన్ క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఉన్నాడండి, అవునండి. ఒకటే అండి, ఇంకా చాలా కథలు వస్తున్నాయి వింటున్నాను, కానీ కొంచెం సెలెక్టివ్గా చేద్దాం అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సాహిత్యం పట్ల బాగా అవగాహన, పెంపకం కూడా బేసిక్లీ కళాపోషణ బాగా ఉండేది మా ఇంట్లో. సో పుస్తకాలు బాగా చదివేవాడు, మా ఇంట్లో అందరు పుస్తకాలు బాగా చదువుతారు. ఆ తర్వాత రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు లిటరీ రివ్యూస్ ఇవన్నీ చేయాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ చాలామంది కూడా రైటర్స్, కవులు, గాయకులు కూడా ఉన్నారు. సో ఐ థింక్ ఇట్స్ అ సోషల్ కండిషనింగ్ అంటారు కదా, కుడ్ బి దాట్. నేను ఇంజనీరింగ్ 3 చదివి నేను 3 వదిలేశానండి, నా వల్ల అవ్వట్లేదని. ఆ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ దాంతో ప్రెస్లో రిపోర్టర్గా పనిచేశాను రెండు న్యూస్ పేపర్స్కి, కొన్ని ఇంకా ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ కూడా ఫ్రీలాన్స్ చేశాను. Subscribe. Keep subscribing. Subscribe. Follow watching Silly Monks Network.